ಭಾರತಾ ನಾ ನಡವಡಿಕಿನ್ ನೀವೇ ಧರ್ಮ ಧರ್ಮ ಮುಲೇವೋ ತಿಳುಪಮು ವಿವೇಕ ಮೇರ್ಪಡ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ అందరూ అసెట్ చేస్తారమ్మా చూడు నా చిత్తదల్లి కనిపించగానే నా కడుపు నిండిపోతుంది ఇంకా టిఫిన్ ఎందుకు చెప్పు ఒక్క రోజులో ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామంటే కుదరదు ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా ఏమిటి వస్తానమ్మా అన్నయ్య సాయంత్రం అయినా తొందరగా రావాలి వస్తావు కదా అలాగే నమస్కారం సార్ సార్ టిమిడ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వెరీ గుడ్ వెంటనే డిస్పాచ్ చేయించండి ఏంటండి ఏం కావాలి ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ గొడవ పెడుతున్నాడు సార్ కొత్త ఇంటికి మారాలంటే మూడు నెలలదే అడ్వాన్స్గా అడుగుతున్నారు సార్ రంగనాథ్ గారు ఈ వ్యాపారం ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం నా ఉద్దేశమే కాదు మీ అందరి కృషి కూడా కంపెనీ అభివృద్ధి కోసం ఖర్చుపడే మీ అందరి కష్టాలు గమనించడం నా బాధ్యత మేనేజర్తో చెప్తాను డబ్బు తీసుకొని చాలా థ్యాంక్స్ సార్ రోజు రోజుకి మీకు ఎంతో రుణపడిపోతున్నారు సార్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలంటే మీరు తత్సహాయం ఏదైనా చేసినప్పుడు మాటల దొరకు చిన్నపోతారు రంగనాథ్ గారు వెళ్ళండి సార్ మరి వద్దు వద్దు అలా వయ్యారంగా చూసి ఉయ్యలు చూపించొద్దు కమ్ టు ది పాయింట్ నాకు రెండు రోజులు సెలవు కావాలి సార్ ఎందుకు చెప్పడానికి తిక్కేస్తుంది సార్ అయితే చెప్పక పాపం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అప్పారావు సార్ సార్ రేపు నాకు పెళ్లి చూపు సార్ పెళ్లి చూపులకు రెండు రోజులు సెలవు ఎందుకు అదేమిటి సార్ తయారవద్దు నెలకి పది సార్లు పెళ్లి చూపులకి రెండేసి రోజులు సెలవు పెట్టేస్తారా సార్ ఈ ఒక్కసారికి సెలవు ఇస్తున్నాను ఇవే ఆఖరి పెళ్లి చూపులు కావాలి పెళ్లి చూపులా పాపం కేఎస్ కృష్ణ హియర్ సార్ డార్లింగ్
ఫోన్ చేసే ముందు టైం చూడమని చెప్పానా? ఆఫీస్ అవర్స్ లో ఈ కృష్ణ బిజినెస్ కాల్స్ మాత్రమే అటెండ్ అవుతాడు. మీట్ మీ అట్ 5. అప్పుడే వెళ్ళిపోవాలా డార్లింగ్? కాసేపు ఉండకూడదా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏమిటో, మీరున్న కాసేపు ఇంటి కాంతి, ఈ ఆశాది శాంతి. సేమ్ హియర్. అది సరే ఆశ, రేపు కంపెనీ పని మీద బెంగళూరు వెళ్తున్నాను, అక్కడ మీటింగ్ అటెండ్ కావాలి. ఎప్పుడొస్తారు? 2-3 రోజుల్లో వచ్చేస్తాగా. మళ్ళీ మీరు వచ్చేదాకా గుమ్మం కేసి చూస్తూ కూర్చుంటాను, తెలుసా? మధు నువ్వా? ఏమిటమ్మా ఇవాళ పుట్టు, వెళ్ళి పడుకో. అన్నయ్య, నేను కళ్ళు తెరవక ముందే అమ్మ కన్ను మూసిందట. నాన్నగారు పోయాక నీలోనే అమ్మ నాన్నల్ని చూసుకుంటున్నాను. అన్నయ్య, నువ్వు ఇలా వేళకి భోజనం నిద్ర లేకుండా. ఏమిటమ్మా, ఏమిటిది? నేను ఫోన్ చేసే వచ్చానమ్మా. ఇదిగోమ్మా, ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నానుగా. ఊరుకోమ్మా, కళ్ళు తెరుచుకో. నువ్వు గంట ధర పెడితే నేను చూడలేనమ్మా. పద పద పడుకుందిగా, పదమ్మా. రామయ్య! అమ్మా, పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానమ్మా, ఇంకా ఇంటికి రాలేదమ్మా. రాదు, ఎందుకు వస్తుంది? వాళ్ళ ఇంటికి వచ్చేసినా మన ఇంటికి రాదు. 3 రోజులుగా అయిపో పత్తా లేకుండా పోయింది. కాదమ్మా, ఆయన పనులు పనుండి కాదు, పవరెక్కి రాని చెప్తాను. సారీ అంత నగనాతి తొంగపూర్లా వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. 2 చెవులకి ఇచ్చేసి ఆ చెంపా ఈ చెంపా వాయించేస్తాను. అసలు అసలు దాన్ని పార్వతి, ఈ పార్వతి నువ్వు విధించిన శిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది యువరాణి. శిక్ష ఏమిటి? మరి నువ్వు కోపంగా ఉన్నావుగా, ఇంకెక్కడ కోపం? వచ్చేసావుగా, నువ్వు రానంతసేపు కొండంత కోపం ఉంటుంది నీ పైన. వచ్చేసాక కోపం అంతా కరిగిపోతుంది. సరే గాని లోపలికి వెళ్దాం పద. అన్నయ్య, బెంగళూరు నుంచి ఇదేనా రావడం? అవునమ్మా. అన్నయ్య, ఈ అమ్మాయి పార్వతి, నా క్లాస్మేట్. నీకింత మంచి స్నేహితురాలుందని మాట వరుసకైనా ఎప్పుడు నాతో చెప్పలేదే. పార్వతి రోజు సాయంత్రం మన ఇంటికి వస్తుంది అన్నయ్య. అర్ధరాత్రి గాని మీకు వెళ్ళి తెరవ కదా, అందుకే ఎప్పుడు చూడలేదు. ఆ అన్నది పార్వతి ఎవరో తెలుసా? మన ఆఫీస్ లో పనిచేస్తున్న రంగనాథం గారి అమ్మాయి. ఐసి అంటే మనకి బాగా కావాల్సిన మనిషి అన్నమాట. మాదయ్య, నేను ఇంటికి వెళ్తాను. అదేమిటి, ఇప్పుడేగా వచ్చావు, కాసేపు ఉండి వెళ్ళా, ఇంట్లో కొంచెం పని ఉంది. సరే కదా. పాపం మన రంగనాథం గారు కూతురు సార్, ఈ అమ్మాయిని మాత్రం వదిలేండి సార్. గడ్డి పువ్వుకి గులాబీ పువ్వుకి ఉన్న తేడా నాకు తెలుసు రహీం. హే అల్లా, ఈ పిల్లని కాపాడు.